భూ యజమానులతో సంబంధం లేకుండా కౌలుదారులందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలని, దానితో పాటు పంట రుణాలు ఇవ్వాలని, సబ్సిడీ మీద రాయితీ విత్తనాలు ఇవ్వాలని కౌలు రైతుల ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు రైతులందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలని, తద్వారా కౌలు రైతులందరికీ పంట రుణాలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఇవ్వాలని, ఇతర సబ్సిడీలన్నీ కూడా రాయితీలన్నీ కూడా కౌలు రైతులకు వర్తింపజేయాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. గత సంవత్సరం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కౌలుదారీ చట్టం, ఏదైతే పంట సాగుదారుల హక్కుల చట్టం ఉందో ఆ చట్టం భూ యజమానుల అంగీకారంతోనే కౌలు కార్డులు ఇవ్వాలని చెప్పింది. ఇది ఆచరణలో విఫలమైంది. ఎక్కువ మంది కౌలుదారులకి కార్డులు రాలేదు, తద్వారా పంట రుణాలు పొందలేకపోయారు. ప్రైవేటు రుణాలు తీసుకొచ్చి ఈరోజు అప్పుల భారం పెరిగి ఆర్థిక భారం పెరిగినటువంటి పరిస్థితి వచ్చింది. ఆత్మహత్యలకు కూడా పాల్పడుతూ ఉన్నారు. ఈ సమయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి చట్టంలో మార్పులు చేసి భూ యజమానితో సంబంధం లేకుండా ఈరోజు కౌలు కార్డులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే పంట రుణాలు, ఇతర రాయితీలు, సబ్సిడీలు, అట్లాగే మార్కెట్ సౌకర్యం ఈ కార్డు ద్వారా కౌలు రైతులకు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వైపుగా ఈరోజు అసెంబ్లీలో చర్చ జరగాలని చెప్పి మేము కౌలు రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భూ యజమానులతో సంబంధం లేకుండా ఈరోజు కౌలు కార్డులు కౌలు రైతులందరికి ఇచ్చి ప్రోత్సహించాలి. ఈరోజు పంట రుణాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సర్వేలో ఎవరైతే వాస్తవమైన కౌలుదారులు రా భూ యజమానులకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు.